హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. కేంద్రంలో చంద్రబాబు ఫేస్ వాల్యూ తగ్గిందా? విజయవాడలో వరదలు సంభవించి దాదాపు నెల రోజులు అవుతోంది. సెప్టెంబర్ 1వ తేదీన ఆకస్మికంగా సంభవించిన వరదలతో విజయవాడ శివారు ప్రాంతాలైన సింగ్ నగర్, ప్రకాష్ నగర్, శాంతి నగర్, కండ్రిక, నున్నా ప్రాంతాలు పీకలలోతు నీటిలో మునిగిపోయి దాదాపు 5 రోజుల పాటు ప్రజలు వరద నీటిలోనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వారి ఆస్తులు, వస్తువులు, వాహనాలన్నీ కూడా పాడైపోయాయి, కొన్ని కొట్టుకుపోయాయి, ఇళ్లు కూడా బలహీనంగా మారడం తెలిసిందే. అయితే బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం విరాళాలు సేకరించింది. సుమారు 400 కోట్ల రూపాయలకు పైగా విరాళాలు వచ్చాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆ నిధుల నుంచి ఇప్పుడు ప్రజలకు నష్టపరిహారం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే విపత్తులు సంభవించినప్పుడు కేంద్రం నుంచి నిధులు రావడం అనేది సహజం. ఇది రాష్ట్రాలకు ఉన్న హక్కు కూడా. అయితే రాష్ట్ర ప్రభుత్వం 680 కోట్ల రూపాయలు పైగా నష్టపోయామని పేర్కొంటూ ప్రాథమికంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించింది. ఇది పంపించి కూడా దాదాపు 20 రోజులు అయిపోయింది. అయితే ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి 1 రూపాయి విడుదల కాలేదు. నిజానికి కేంద్ర ప్రభుత్వం సొమ్ములు ఇస్తుందని, వాటి నుంచి ప్రజలకు ఇవ్వాలని చంద్రబాబు సహా ప్రభుత్వం భావించింది. అదే సమయంలో బుడమేరును మరింత పటిష్టం చేయడంతో పాటు వరదలు, విపత్తులు సంభవించినప్పుడు బుడమేర నుంచి వరదలు రాకుండా చూడాలని కూడా చంద్రబాబు ఆపరేషన్ బుడమేరు కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకున్నారు. అదేవిధంగా ఏలూరులో ఎర్రవాగు, పశ్చిమ గోదావరిలో ఏలేరు రిజర్వాయర్ కారణంగా కూడా మునిగిపోయిన ప్రాంతాలకు కేంద్రం నుంచి వచ్చే పరిహారం నుంచి కొంత కేటాయించి ఆదుకోవాలని భావించారు. కానీ 4 రోజులవుతున్నా ఇప్పటి వరకు కేంద్రం నుంచి రూపాయి రాకపోవడం, కనీసం కేంద్రం నుంచి వచ్చిన పరిశీలకులు ఏం చెప్పారో తెలియకపోవడం, అసలు ఈ విషయాన్ని తమకు పట్టనట్లుగా కేంద్ర ప్రభుత్వం భావిస్తుండడం గమనార్హం. ఇవన్నీ చూస్తే బీజేపీతో కూడిన కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ ఏపీని మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదా, చంద్రబాబుకు అసలు వాల్యూ ఇవ్వడం లేదా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇదే గనుక నిజమైతే భవిష్యత్తులో, అంటే రాబోయే 4 ఏళ్ల పైగా సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వం విమర్శలు ఎదుర్కోవాలి, ఇబ్బందులు కూడా తట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.